Andhra Pradesh lo sthanika samsthala ennikalu eppudu jarugutayi ane daniki sambandhinchi social media lo oka vaartha halchal chestundi gata koddi rojulaga nenu kuda dani meeda video chesanu oka notification vidudalayindi anedi aithe daniki sambandhinchi adhikarika prakatana edi ledu kabatti ippudu EC dani meeda spandinchindi social media lo jarugutunna pracharam anta avastham inka ennikalu nirvahinchadaniki sambandhinchi etuvanti nirnayam teeskoledu aithe pradhananga social media lo viral avutunna amsu prastutam నిమ్మగడ్డ రమేష్ గారు రమేష్ కుమార్ గారు ఉన్న సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ కూడా విడుదల చేయబోతున్నారు అనే ప్రచారం అయితే జరిగింది. అంతే తప్ప అధికారికంగా జరగలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తన పదవీ కాలం అయిపోయే లోపు ఎన్నికలు జరుపుతారు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం మీద ప్రతీకారం కోసం చూస్తున్న ఆయన ఎలాగైనా ఎన్నికలు జరిపి ప్రభుత్వానికి నష్టం చేకూరేలా చేస్తారు అనేది ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ సోషల్ మీడియాలో ఈ తరహా కథనం వచ్చింది. అంతే తప్ప అది వాస్తవం కాదు. ఆయన వైసీపీకి అన్యాయం చేసేలాగో లేదా ఇంకోటి ఏదో చేసేలాగా కూడా ఆలోచనలో లేరు. అటువంటి ప్రచారాల అవాస్తవం అనేది ఇప్పుడు కొంతమంది చెబుతున్నమాట. అయితే ఇవన్నీ వట్టి పొకార్లు అనేది ఒక దశలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో నిజంగా ప్రజలు గందరగోళంలో పడ్డారు. ఎందుకంటే కరోనా విలేతాండవం చేస్తున్న ఈ టైంలో స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని, కాకపోతే బీహార్ వంటి చోట్ల ఎన్నికలు నిర్వహించడం ఒకవేళ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉందేమో ఈసీ అని కూడా అనుకున్నారు. కాకపోతే పొలిటికల్ సర్కిల్స్లో కూడా చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది ఈ టైంలో స్థానిక ఎన్నికలు ఏంటి, ఒకవేళ జరిగితే ఏంటి పరిస్థితి ఏం చేయాలని. కాకపోతే దాన్ని అయితే ఖండించారు. ఈసీ నుంచి స్పష్టత వచ్చింది ఎటువంటి ఇది లేదని. లేదంటే 21న స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది అని సోషల్ మీడియాలో పోస్ట్ అయితే వచ్చింది. దాని ఆధారంగా చాలా వెబ్సైట్స్లో కూడా కథనాలు ప్రచురితమైనాయి. అయితే ఇప్పుడు అవన్నీ వాస్తవాన్ని తేల్చి పడేశారు. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేవు అనేది అయితే ఈసీ నుంచి వస్తున్న క్లారిటీ. ఒకవేళ కోవిడ్ తగ్గిన తర్వాత లేదంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టాలి అంటే ఒకవేళ ఈ ఏడాదిలో అయితే అది సాధ్యం కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అదే కనుక జరిగితే 2021లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా ఏంటి అనేది కూడా అధికారికంగా త్వరలోనే ఈసీ ఏమైనా ప్రకటన చేస్తుందేమో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్